నల్గొండ జిల్లా నక్కరేకల్ మండలం చందుపట్ల గ్రామం గడిచిన నెల రోజుల వ్యవధిలో అనారోగ్య సమస్యలు మరియు వృద్ధాప్యంతో 20 మంది వరకు మరణించారు. వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో గ్రామంలో ఏదో కీడు జరిగిందని, అందుచేతనే ఇలా మరణిస్తున్నారని గ్రామస్తులంతా కలిసి ఒకరోజు గ్రామాన్ని ఖాళీ చేసి వ్యవసాయ బావుల వద్ద వనభోజనాలు చేసి సూర్యాస్తమైన తర్వాత గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఊరుకు మొత్తం కీడు వచ్చింది. ఊళ్ళో జనం మొత్తం చెట్టకింది పోయి వండుకొని తిని సాయంత్రం 6 గంటల వరకల్లా ఇంటికి వచ్చి నుప్పు అది ఊసాలుకొని ఇక్కడికొచ్చి బుడ్రాయి కాడికి వచ్చి నుప్పు వేసుకొని ఇంటికి పోయి పొయ్యి అంట పెట్టుకోవాలి. చచ్చిపోయారు దాకా చచ్చిపోయారు సార్. 20-25 మంది దాకా మా ఊళ్ళో చచ్చిపోయినారు. చచ్చిపోతారకే బుడ్రాయి జరా కింది అయ్యగారి కాడికి పోతే అయ్యగారు ఏం చెప్పిందంటే ఊరుకు కీడు వచ్చింది, ఇంతమంది చచ్చిపోయారు చేపట్టి ఊరికి కీడు వచ్చింది, ఊరికి కీడు వచ్చింది చేపట్టి మొత్తం ఊళ్ళో ఉన్న జనం మొత్తం చెట్ట కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంటికొచ్చి వీక్షాలుకొని బుడ్రాయి కాడికి వచ్చి నుంపు కొరక పోయి దీపరాయం చేసుకోవాలి అని సాయగారు చెప్పింది చేపట్టి మేము ఇక్కడ బుడ్రాయి కాడ నుప్పురా చేసాం. రేపు పొద్దుగాల బుడ్రాయికి ఇంటింటికి ఇంటికి ఒక మనిషి బుడ్రాయికి నీళ్ళు పోయాలి. పొద్దునట్టు ఇసుకొని ఇల్లు కడుక్కొని దీపరాయం చేసుకొని తారా చేసి పొద్దుగాల వచ్చి బుడ్రాయికి ఇంటికో బిందె నీళ్ళు పోయాలి. అట్లా చేస్తే ఈ ఊరు కీడు పోతుందండి, ఊరుకున్న దోషం పోతుంది. చందుపట్ల గ్రామం, నా పేరు ఆలకుంట్ల యాదగిరి. ఇట్లా వనమాసానికి వచ్చినాం. నెలకి 20 మంది చనిపోతారు ఊళ్ళే. గ్రామ పెద్ద మనుషులు అయ్యగారులు కీడు వచ్చిందని చెప్తే వనమాసానికి ఒక ఊరు మొత్తం మా ఊరు చందుపట్ల ఊరు మొత్తం అందరం వనమాసానికి వచ్చినాం. ఇలాగిట ఆకి చల్లపోదేం 5:30కి ఆగిలి సాము చల్లకుండా చరకలకి వచ్చి వండుకొని తింటున్నాం. ఈరోజు గిట్టే మేము సాయంత్రం 6 గంటలకి మళ్ళీ పోయేటట్టు రేపు పొద్దు మళ్ళా చెప్పన్నా. ఇప్పుడు పోయి మళ్ళా నుప్పు తీసుకొని బుడ్రాయి కాంచి ఇంటికి పోయి మళ్ళీ నుప్పు అంటించుకొని మళ్ళీ ఇల్లు గిట్ట కడుక్కొని తేడా శుభ్రం చేసుకొని రేపు బుడ్రాయికి మళ్ళా నీళ్ళు అభిషేకం చేయాలి, నీళ్ళు పోయాలి. దీనివల్ల కీడు పోయి మడరాలు ఆగిపోతాయంటే మా పెద్ద మనుషులు చెప్పినట్టు ఊరు మొత్తం మేము వచ్చి ఇట్లా వనభోజనానికి వచ్చినాం. చెప్పన్నా. మేము మా చందుపట్ల అయ్యా, మా పెద్దలు నాయకులు అందరు చెప్పి మాకు అయ్యగారుల గిట్ట చెప్తే 6 గంటలకు వచ్చినాం. ఛాయ్ తాగకుండా తానం చేయకుండా వచ్చి ఇక్కడ వండుకొని తిని మళ్ళీ 6 గంటలకు పోయి ఊకిసల్లుకొని మళ్ళీ ఇక నుప్పు కొనుకొచ్చుకొని అన్నం వండుకొని తిని రేపు బొడ్రాయికి నీళ్ళు పోసి అన్నం మళ్ళీ అత్త పూజలు చేసినాక అన్నం వండుకొని తానాలు చేసి మంచిగా శుభ్రంగా ఉండాలంటయ్యా. కీడు మరి వచ్చిందని మాకు వచ్చిన 20 మంది చచ్చిపోయారు ఈ నెలల ఒక పిల్లలు తల్లులు పిల్లలు ఆగమవుతున్నాం. మేము మంచిగా ఉండాలని మేము వచ్చినాం అయ్యా. అంతే.